కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. అదో 20-30 మిస్ అయినాయి అంటే అది సాంకేతిక కారణాలు. ఒక్కోసారి ఆధార్ కార్డు తప్పు వాడు, ఒక్కోసారి వయసు తప్పు వాడు. మనం ఏమంటాం, మా మర్దికి వచ్చింది మా ఆయనకు రాలే, ఇట్లా మా ఏరాలకు వచ్చింది నాకు రాలే, ఇవో నాకు కాలు పోయింది నాకు ఇయ్యలే, సర్టిఫికేట్ తీసుకురారు. సదరన్ క్యాంప్ బోరు, నేను కానీ కుడుతానని కవపడదలా ఈ అది సర్టిఫికేట్ కావాలరా దేవుడు అంటే దేరు. సో ఈ నువ్వు ఈ అయ్యాలి కనబడతలేదు ఆ కళ్ళు ఇవ్వంటారు. సో దానికి ఎవరికైతే పెన్షన్లు రాలేదో మంచిగా రాలే, ఎవరికైతే పెన్షన్లు రాలేదో వాళ్ళందరూ మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళందరూ కూడా పెన్షన్లు వస్తాయి. రెండు అయిపోయింది. మూడవది, ఇక్కడ రజకులు ఎక్కువ ఉన్నారు, మా పాత మాజీ సర్పంచ్ కూడా రజకులే. రజకులకు 250 యూనిట్ల కరెంటు ఫ్రీ, 250 యూనిట్లు దాదాపు అంటే నెలకి 2500 నుండి 3000 రూపాయల కరెంటు వాళ్ళకి ఫ్రీ. ఎందుకోసము అంటే ఐరన్ బాక్స్ కానీ వాషింగ్ మిషన్ కానీ వాడుకుంటే. నాయ బ్రాహ్మణులు అంటే మంగళోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 250 యూనిట్లు ఫ్రీ. తర్వాత చిన్న కులాలు, ఒడ్ల కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, మేదరోళ్ళు, ఇప్పటికీ కులవృత్తి చేసుకున్నటోళ్ళు, మేదరోళ్ళు సాప మనకేంది బుట్టలు అల్లుతారు కదా బొమ్మలు గీసే చాట్లు చేసుడు అట్లాంటివి చేసే వాళ్ళు మేదరోళ్ళు. తర్వాత కుమ్మరోళ్ళు చాలా తక్కువ అయిపోయినారు, ఊరికి 2-3 ఉన్నారు. కుండలు ఇప్పటికి కూడా కుండలు చేస్తూ ఉండాలి. తర్వాత మేరోళ్ళు మిషన్ కుట్టి బట్టలు కుట్టేటోళ్ళు, ఒడ్ల కమ్మరోళ్ళు నాగర్లు ఇవి చేసేటోళ్ళు. కమ్మరోళ్ళు అంటే మన ఇనుప సామాన్లు కొడవలు గీడు. ఇట్లాంటి వాళ్ళకు 15 కులాలు చిన్న చిన్న కులాలు ఉన్నాయి. ఆ బద్దలాగ్రహ నువ్వు ఏం చెప్తావు చెప్తే నీకు చెప్తావు కదా ఆడబిడ్డా, నువ్వు మధ్యలో మాట్లాడితే నాకు గొంతు పోయిందా, నువ్వే అన్నావు కదరా అన్ని చెప్తావు. తర్వాత ఎస్సీ వాళ్లకు ఎస్టీ వాళ్లకు నువ్వు కూడా నీ గుడిసెలో 101 యూనిట్లు కరెంట్ కాలిస్తే నీకు కూడా ఫ్రీ. ఎస్సీ వాళ్లకు ఎస్టీ వాళ్లకు 101 యూనిట్లు కాలిస్తే మీకు కూడా ఫ్రీ. కానీ దొంగ కరెంటు కొండిలేసి తగిలించుకుంటూ చేయొద్దు. వాళ్ళు విజిలెన్స్ వస్తాడు పట్టుకుంటే 2000-3000 కడతాను, లేకపోతే జైలు పోతానంటే అప్పో సప్పో తీసుకొచ్చి కడతాను. అట్లా కాదు, మనం మీటర్ పెట్టుకోవాలి. మీటర్ పెట్టుకుంటే 101 యూనిట్లు ఇప్పుడు నేను చెప్పిన మంగళూరు కానీ సాకులూరు కానీ వాళ్ళు కూడా మీటర్ పెట్టుకుంటేనే ఫ్రీ, తగిలించుకుంటే కాదు. ఎరకలోళ్ళు కానీ లంబడోళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా తగిలించుకోకుండా వాళ్ళకు కూడా 101 యూనిట్లు వాళ్ళకు కూడా ఫ్రీ. సో ఇది ఆ ఫ్రీతనం అయిపోయిన తర్వాత, తర్వాత 1,00,000 రూపాయలు ఈ 15 కులాలు, ఇప్పుడు నేను చెప్పిన 15 కులాలకు ఫ్రీ. మొత్తం మళ్ళీ కట్టులు లేదు. ఇప్పుడు చెప్పిన కులాలు చిన్న చిన్న కులాలుగా ఒడ్డరోళ్ళు కావచ్చు, మేరోళ్ళు కావచ్చు, తర్వాత ఒడ్ల కమ్మరోళ్ళు కావచ్చు, కుమ్మరోళ్ళు కావచ్చు వాళ్ళకు. తర్వాత జై తెలంగాణ. తర్వాత ఇక్కడ మా యాదయ్య బాబు ఒక పైకి వెళ్ళి అవతలికి వాగు దాటి మన పొలాలు అన్నట్టున్నాయి. ఇక్కడ కింద మనకు దాన్ని ఏమంటారు బ్రిడ్జి, తర్వాత చెక్ డ్యామ్ ఉండడం వల్ల నీళ్లు పైకి ఎగలగలుగుతాయి, దూరం వరకు కూడా ఎగదలుతాయి. పైన సముద్రం లాంటి గణపురం చెరువు ఉండడం వల్ల మనకు నీళ్ళు ఎప్పుడు పడవు నీళ్ళు మొత్తం వస్తూనే ఉన్నాయి. ఇక మన ఆఖరి వాగి ఇప్పుడు ఎండు లేదు, దానివల్ల దాటుడు కష్టం ఉన్నది. అంతకుముందు ఒకసారి 10 లక్షలతో కొంత పని చేసినాం, ఇప్పుడు దాని మీదకి దీని మీదకి బయటికి వెళ్ళాలి మనం ఎట్లా చేసి. దానికోసం గతంలో ఎస్టిమేషన్ వేసి ఇక మంజూరు అవుతుంది అనగానే, మంజూరు అవుతుంది అనగానే కరోనా దాని ఉండబోయా 2 ఏళ్ళు పెళ్ళ మొగడు కూడా ముఖం చూసుకోద్దని ముఖం మూతి కట్టుకొని సత్య బతికిన మనం అందరం కూడా. సో దయచేసి 600 అయినా అది నా బాధ్యత, ఆ రోడ్డు తప్పకుండా వేస్తా. ఈ ఊరుకు నాకున్న బంధం, ఇక్కడ అండర్ బ్రిడ్జ్ కావాలంటే అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చినాం అవతలకి ఇవతలకి వెళ్ళడానికి. తర్వాత అనేక రకాలుగా మనం ఇప్పుడు నేను చెప్పిన కూడా అభివృద్ధి మంచిగా జరిగింది, ఇండ్లు కూడా వస్తాయి, ఆ రోడ్డు కూడా ఇస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇట్లా అట్లా 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 తీరుకుంటే రాజారు మా అమ్మగారు దాకా పోవాలి. అలా ఇంత మంచిగా నాకు స్వాగతం పలికిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.